సీఎం గారు బాగా పర్యటన చేస్తున్నారు. సీఎం గారిని రోడ్డు మీద నడిపించాలి సార్, రోడ్డు మీద ఎండలో నడిపిస్తే సీఎం గారికి చాలా అర్థమవుద్ది బాగా. ఎందుకంటే ట్రాక్టర్స్ అవైలబుల్ ఉన్నాయి, నీళ్లు తగ్గినాయి, ట్రాక్టర్స్ మీద కనీసం ఎవరు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు లేరు. ప్రైవేట్గా కుర్రోళ్ళు వాళ్ళు దానా దాతృత్వంతో ఏమైనా అమౌంట్ ఉంటే వాళ్ళు తీసుకొని కొంతమంది పంచడానికి వెళ్ళినట్టు వస్తున్నారు వాళ్ళు ట్రాక్టర్లతో. మరి వీళ్ళకేమయ్య రోగం సార్? జనాలు చచ్చిపోతున్నారు సార్, మామూలుగా కాదు. నీళ్లు నడవలేక, మంచినీళ్ళు లేక, స్నానానికి నీళ్లు లేక, బాత్రూమ్లు అంటే నీళ్లు పోసుకుంటారు, స్నానానికి మంచినీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటారు సార్? ఏంటి ప్రభుత్వం అంటే నమ్మి ఓట్లు వేసినందుక ఇదే మాకు చేసేది న్యాయం. ఎలక్షన్ ముందు వరద వస్తే నిక్కర్లు కూడా వేసుకుని వస్తారు, నిక్కర్లు వేసుకుని వస్తారు. అర్థమైందా? జెండా మోయడానికి 500, వెనకలు వచ్చిన 1000 రూపాయలు ఇచ్చేస్తారు, నడిపించుకుంటారు వచ్చేస్తారు. ఇప్పుడు ఏంటి సార్ పరిస్థితి ఏంటి? మాది కనీసం నీళ్లు తగ్గి వచ్చినాకైనా బయట తీసుకెళ్తున్నారు సార్, పునరావాసాలకి వెళ్తున్నారు. పైన కొంతమంది ఉంటారు, ఈ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ ఉన్నారు, ఫస్ట్ ఫ్లోర్ అయితే మునిగిపోయింది. సెకండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఉంటాం పర్వాలేదు, మాకున్నారు కదా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఎంపీ గారు అందరూ మా వాళ్ళే, ఏ రీతిగా సాయం చేస్తారు అనుకుంటారు? ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు లేరు సార్. వదిలిపెట్టి వెళ్ళలేక అంతేనా? ఇల్లు వదిలిపెట్టి వెళ్ళలేము. ఇప్పుడు కింద సామాన్ అంతా మునిగిపోతే వెళ్ళగలం, పైన వెళ్ళలేం కదా సార్. ఎక్కడికి వెళ్ళగలం? మాకు బంధువులు ఎవరు లేరు సార్, మా వాళ్ళు అంటే ఎవరు లేరు. ఎక్కడికి వెళ్తాం? అట్లా ఎంతమంది ఉంటారు? అందరూ పునరావాస కేంద్రాలకు వెళ్తారా? ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఏమైపోయారు? కార్పొరేటర్ గారు ఏమైపోయారు? మేము నడిచే నీళ్ళు నడవలేరా? నడవలేరా? ఏసీలు సుఖాలు కావాలా? రేపు ఎలక్షన్కి వచ్చి ఓట్లు ఎలక్షన్కి ఓట్లు అడిగినప్పుడు చెప్తాం సార్, ఇప్పుడు కాదు, అప్పుడు చెప్తాం. ఎందుకంటే అయిపోయింది, 5 సంవత్సరాలు సవాల్సిందే. ఎంతమంది పిల్లలకి మీరు తీసుకెళ్తున్నారు? ఇంచుమించు 4-5 పిల్లలు ఉన్నారు సార్ మాకు, వాళ్ళకి తీసుకెళ్ళాలి. చిన్నపిల్లలు అల్లాడిపోతున్నారు, పాల బైట్లు ఇక్కడ వరకు వస్తే కానీ దిక్కు లేదు. ఏమండి ట్రాక్టర్ల మీద వచ్చే అవకాశం ఉన్నా కూడా ఎవరు కూడా రావట్లేదు, వచ్చిన వాళ్ళు లేరు. ఏంటి వాటర్ లేదు, మెయిన్ వాటర్ లేదు. ఈ నీళ్ళు తాగుతామా? ఈ నీళ్ళు తాగుతామా? బాత్రూంలో పోసుకునే నీళ్లు, త్రాగడానికి నీళ్లు, స్నానానికి నీళ్లు, పిల్లలు అల్లాడిపోతున్నారు. ఓ పక్కన కరెంట్ లేదు, అందరితో పాటు మనం కూడా కనీసం ఫుడ్ అని అందిస్తే దోమలు లేకపోతే ఏగలో ఏ దొరికి చేస్తారు సార్? మేము కూడా వరదలు కొట్టుకెళ్ళిపోవాలి ఇక మేము కూడా. మరీ దారుణం సార్, ఇది కరెక్ట్ కాదు. అర్థమైందా? మనం భారతీయులం, చాలా మా దగ్గరికి అయితే రాలేదు సార్ సీఎం గారు మొక్క. ఇప్పటి వరకు టీవీలో తప్ప ఇప్పటి వరకు మేము చూడలేదు సార్, చూడలేదు. పవర్ అయితే పవర్ ఎక్కడ లేదు సార్, ఇక్కడ 2 రోజుల తర్వాత వస్తుంది అంటున్నారు. మంచినీళ్ళు కూడా ఎక్కడి నుంచో మోసుకోవాలి. ఇప్పుడు ట్రాక్టర్లు వస్తున్నాయి సార్, తీసుకెళ్తున్నారు. ఇలాగే ట్రాక్టర్లు మా వీధుల్లో కూడా వస్తాయి, కాలనీలకు వస్తాయి. వాటర్ పంచమనండి సార్, అవైలబుల్ చూడమనండి. ప్రజా శ్రేయస్సు మీరు కోరుకునే వాళ్ళు, ఏది ప్రజలకు శ్రేయస్సు ఏది? ఇది కరెక్ట్ కాదు సార్. భారతీయులందరూ ఒకరినొకరు ప్రేమించేవాళ్ళం, మా సహోదరులు. ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ బాబు బామర్దలతో సమానం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తలుస్తారని ఫుల్ మేకప్ వేసుకొని వచ్చారండి, కనబడదు మళ్ళీ కోపాలు వస్తాయి. వచ్చేయండి, ఇలాగ ఉంటే ఇవి చూసుకోకుండా జగన్ చేయలేదు. ఇప్పుడు ఆయన మాకు ఎక్కువ కాదు, ఈయన మాకు తక్కువ కాదు, ఏం కాదు. ఈ చూడాలి కానీ రాజకీయాలు చేస్తే ఎలాగండి? ఇలాంటిలో కూడా అది ఇక అలాగ ఉంటుందండి మన ప్రభుత్వాలు పనితీరు. ప్రజలకి ఎవరన్నా సరే హెల్ప్ చేయాలి. ఎంతమంది ఉన్నారు? ఒకటి కాదు రెండు కాదు, అన్ని చోట్ల అలాగే జరుగుతుంది. అక్కడ బాడీ ఎవరిదో తెలియదు, అలాంటి పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళు తీసుకెళ్ళి కర్మ చేయలేరండి, వదిలేస్తున్నారు వాటర్లో బాడీని. ఇప్పుడు 3 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం అండి, ఉన్నాయి ఉన్నట్టే వదిలేసి వెళ్ళిపోయాము. ఇల్లు మొత్తం పాడైపోయింది, మంచి నీళ్ళు కానీ ఏం మాకు దొరకలేదు. మాకేం లేదు, మాకేం అందలేదు. అసలు ఇలాంటి పరిస్థితి పగవాళ్ళు కూడా రాకూడదు. అందరూ లాస్ట్ పేదలు మాకు బయటకు వెళ్తేనే కడప జరిగింది. ఉన్న వస్తువులు బియ్యం పప్పులు ఉప్పులు అన్నీ తడిచిపోయినాయి. కనీసం ఎవరు ఆదుకోవడానికి రాలేదు. ఈరోజు నీళ్ళు తగ్గిన తర్వాత అందరూ వస్తున్నారు దేనికండి? 100 సార్లు ఫోన్ చేసాం, పిల్లలు అక్కడ ఉండిపోయారని. కనీసం ఎవరు వచ్చి పట్టించుకోలేదు. ఎందుకండి? వెళ్ళడానికి కూడా మేము దారి లేదు, ఎక్కడ ఏం దొరికిందో కూడా తెలియదు. మా బస్సు లేదు, ఆటో లేదు, అసలు ఎవరు తీసుకెళ్ళడానికి కూడా లేరు. అసలు ఏం లేదు. ఇప్పుడు చెప్పాలంటే ఎవరికి చెప్తే పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాలంటే ఎలా సేరాలో కూడా తెలియట్లేదు. బాంబే కాలనీలో ఇరుక్కుపోయారు. నిన్న మా పిల్లలు ఉండిపోతే ఇవాళ బాంబే కాలనీ నుంచి వచ్చాం ఇక్కడికి. ఇక్కడికి వచ్చి ఇదిగోండి పిల్లల ఇద్దరిని తీసుకుని వెళ్తున్నాం. ఇప్పుడు ఎక్కడి నుంచో మంగళరాజుపురం వెళ్ళడానికి కూడా దారి లేదు మాకు. మరి దేంట్లో నేను పంపిస్తారా? మరి ఇప్పుడు అప్పటికి నడుచుకొని వెళ్ళాలంటే ఏ టైంకి వెళ్తామో కూడా తెలియదు, దారి తెలియదు, పొద్దుకోకపోయింది. మరి ఏం చేస్తారు? అసలు ఏమీ చెప్పలేదు, కనీసం వస్తాయని కూడా తెలియదు. అన్ని తడిసిపోయినాయండి.
చేరవలసిన వాళ్ళకి చేరట్లేదు, అర్థమవుతుందా? ఇప్పుడు సింగులర్ ఫ్లేవర్ ఉంది, అక్కడ వచ్చి చేస్తున్నారు, అర్థమవుతుందా? నాది సనత్నారు, నా వీళ్ళు తీసుకెళ్ళడానికి నేను వచ్చాను. వాళ్ళకి ఏం బదిలీ, ఎవరో కాల్ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళతో నేను వచ్చి వాళ్ళ కోసం నేను వచ్చాను. కేవలం ఏమవుతుందంటే చేరవలసిన వాళ్ళకి చేరట్లేదు, అందుకే రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అళ్ళగాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు హెలికాప్టర్లో నుంచి చేస్తున్నారు, హెలికాప్టర్లో కింద పడేటప్పుడు పగిలిపోతుంది, లాభం లేదు. చేస్తున్నారు, లాభం లేదు. ఏం లాభం? చాలా బాధపడుతున్నారు. మెయిన్ ఫాల్ వాటర్ కోసం చేస్తున్నారు. మా భోజనం వద్దు బాబు, వాటర్ కావాలి బాబు అంటారు. ఏం చేయలేదన్నా, ఎవరు రాలేదన్నా, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నేను 3 అవర్స్ నేను పైన ఉన్నాను, నేను చూశాను కదా, చాలామంది ఏడుస్తున్నారు పిల్లలు. అసలు మామూలుగా కాదు, మెయిన్ ఫాల్ వాటర్ కోసం చేస్తున్నారు, మెయిన్ వాటర్. అది ఈ విధానంగా అక్కడ డెడ్ బాడీ ఒకటి ఉంది, అక్కడ ఎవరో తెలియదు, ఓకే పట్టించుకోవట్లేదు. ఆ వాసనతో కొంతమంది కూడా రోగాలు వచ్చే అవకాశం ఉంది, కొంతమంది కూడా రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి చర్యలు బాగుండాలి? ఎలాంటి చర్యలంటే ఎవరికి ఇబ్బంది కూడా పడకుండా ఉండటం అదే చర్య. ఎవరి ఏ ప్రజలకైనా ఎవరికైనా పలానా వాళ్ళకి ఏం జరగకుండా ఉండటమే బాధ్యత. అది ఉంటే చాలు కానీ తప్ప నీళ్ళల్లో పడించారంటే ఒకళ్ళు బోట్లో వస్తున్నారు, ఒకళ్ళు నడుచుకుంటా వస్తున్నారు వస్తున్నారు. ఇప్పుడు చాలా చోట ఎవరైనా వచ్చారంటే ఎవరు రాలేదంటున్నారు. ఏంటంటే ఇప్పుడు మీడియా ధారణ వల్ల నేను వచ్చాను, నేను చూశాను అన్నంత వరకే, కానీ ఇక్కడ కాంచెట్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే కాంచెట్ లేదు. వచ్చానా లేదా అనేది సబ్జెక్టే ఉంది ఇక్కడ. వచ్చానా లేదా అనేది సబ్జెక్టే ఉంది తప్ప పలానా వాళ్ళకి వచ్చి బాగా చేశానా అనేది సబ్జెక్ట్ కనబడలేదు. జనాలు చెప్తున్నారు, నేను కూడా నాది ఇక్కడ కాదు, బయట నుంచి మా వాళ్ళు తీసుకెళ్ళారని నాకు వాళ్ళు చెప్తున్నారు. 3 అవర్స్ నేను ఉన్నాను అంతే కదా. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నాం, సరిగ్గా తిండి లేకపోతున్నాం, ఏమైనా మా తోటి వాళ్ళు కదా. ఒక ప్రాణంకి ప్రాణం స్నానం చేయకపోతే ఈ రోజుల్లో కూడా ఎందుకు? డబ్బు ఉండగా ఇప్పుడే ఉంటున్నా, కోట్లు ఉండాలి, నాకేం లాభం? నా ఫ్యామిలీ ఉంది, 50,000 ఇస్తానన్నా ఎవరు తీసుకురావడానికి బాధ్యత లేదు. లేదు చెప్పాడు ఆయన, కోట్లు ఇవన్నీ పని చేయట్లేదు అంటే వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు వాళ్ళ చోట వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ నా ఫ్యామిలీ ఉంది, నా బాధపడితే ఎవరు పట్టించుకోవట్లేదు. పొద్దు నుంచి ఫుడ్లు వస్తున్నాయి, ఎక్కడెక్కడో వస్తున్నాయి, లోపల రావట్లేదు. పిల్లలు ఉన్న వాళ్ళు ఎలా ఉంటాం చెప్పండి? ఫీవర్స్ వస్తున్నాయి, ఏం చేస్తారు? వచ్చిన మెయిన్ రోడ్ వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి వచ్చేస్తున్నాయి, లేని వాళ్ళకి అలాగే ఉండిపోతున్నారు. లేదు చివర ఒకటి చివరండి, మధ్యలోనే పట్టించుకోవట్లేదండి, మధ్యలో అసలు పట్టించుకోవట్లేదు. 102, 104 ఏవాళ్ళు వాంతులు విరోచన వాళ్ళు ఇంక వెళ్ళిపోతున్నాయి. ఇంకా అలాగా మధ్యలో వల్ల పట్టించుకుంటే తీసుకుంటున్నారు. వచ్చే వాళ్ళు 20 ప్యాకెట్లు 30 ప్యాకెట్లు తీసుకుంటున్నారు, లేని వాళ్ళకి అసలు ఉండే ఉండట్లేదు. ఇలా వస్తుందని చెప్పి కూడా ఎవరు చెప్పట్లేదు. 40 మంది ఉంటున్నారండి, ఒక్కరు పట్టించుకునే నాదు లేదు ఈ రోజు వరకు. మా రోడ్డుకి ఇప్పుడు వచ్చాడు, ఈ పోటు వచ్చాడు మా రోడ్డుకి, సుందరీనగర్ మసీద్ రోడ్డు. ఏమవుతారని మెయిన్ మెయిన్ ప్రకాష్ నగర్ రోడ్డు మీద, కంట్రీగా రోడ్డు మీద వస్తున్నారు అంతే. మెయిన్ ప్రభుత్వం తీసుకోవాలంటే వాళ్ళకు కూడా సహకరించాలి. జనాలు వీళ్ళందరూ ఎలా పడితే అలా తినేసి, ఎలా పడితే అలా చేస్తే, వాళ్ళు మాత్రం ఎక్కడ సహకరిస్తారు? వచ్చింది కొత్త ప్రభుత్వం, వాళ్ళకి కూడా కొంచెం అయ్యి ఉంటాయి కదా. వాళ్ళు జనాలు ఆలు మనుషులే కదా, మనలాగా మన జనాలే ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళంత కష్టపడి అంత తీసుకొస్తున్నప్పుడు జనాలు కూడా కొంచెం సమకే చక్కగా ఉండి చక్కరంగా చేయాలి. అలాగే పోలీస్ శాఖలు కానీ విపత్తు శాఖ వాళ్ళు కానీ ఎక్కడ వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ ఉందో అక్కడ జనాల్ని బయటకు పంపించి ఏర్పాటు చేయాలి. అసలు ఇంకా మళ్ళీ భయపడుతున్నారు జనాలు, అది పోయింది ఇలా ట్రాన్స్ఫర్ చేసి కొంచెం మెయిన్ రోడ్ వరకు తీసుకెళ్ళినా వెళ్ళిపోతాం. అది కూడా లేకుండా చీకట్లో ఏ గుర్తు ఏ దారిలో ఏమైపోతాం కూడా తెలియదు. పట్టించుకో ప్రభుత్వం కూడా పట్టుకోవాలి, ఏ పట్టించుకోవట్లేదు ఎవరు.
బయట వరకు ఇక్కడ కనీసం ఇక్కడ బయట వరకు ఒంటి గంటకి తలుపులు కొట్టి ఎవడండి నైట్ పూట వచ్చేది సాయంత్రం 11 to 12 పడుకుని కరెక్ట్గా ఉంటాయంలో అప్పుడు పాలు వచ్చినాయి వాటర్ వచ్చినాయి బిర్యానీ వచ్చిందండి ఎవరు తీసుకున్నారు చెప్పండి ఓపిక ఉంది పొద్దు నుంచి వచ్చాము తీసుకున్నాం వెళ్ళాం ఒక పాలపేట తీసుకెళ్ళడానికి ప్రాణం పోయిన పని అయింది మాకు కనీసం ఒక పాల బ్యాగ్ ఒక వాటర్ బ్యాగ్ ఒక టిఫిన్ బట్టలు ఇచ్చి పంపించండి ఎవరు వాళ్ళకి నాలుగు జ్వరాలు వస్తాయి మా పిల్లలకి వాంతులు తలకాయ నొప్పి ఒకటే ఏడుపులు తాళ్ళు తగులుతున్నాయి పడిపోతాం బాధపడుతున్నావు నిన్న 3 రోజులు ఎంత బాధపడుతున్నావు ఇలా వస్తున్నా తాళ్ళు చుట్టుకుపోతున్నాయి ఒక పడిపోయి చచ్చిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు.